వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను మహాలక్ష్మి అరకు ఎంపీ సీటు ఈసారైనా టీడీపీకి దక్కేనా తెలుగుదేశం పార్టీ చరిత్రలో విశాఖపట్నం ఏజెన్సీ సీట్లు ఎప్పుడూ సవాలుగానే మారుతున్నాయి విశాఖ ఏజెన్సీలో టీడీపీకి విజయాలు లభించి ఇప్పటికీ పాతిక ముప్పై ఏళ్ళు అయింది అయితే ఈసారి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు అన్ని గెలుచుకోవాలని టీడీపీ అధినాయకత్వం ఉంది ఈ మేరకు మార్పులు చేర్పులు పెద్ద ఎత్తున చేపడుతోంది అరకు పార్లమెంట్ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కెడారి శ్రావణ్ కుమార్ నియమిస్తూ టీడీపీ అధినాయకత్వం తాజాగా ఆదేశాలు కూడా జారీ చేసింది దాంతో ఆయనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేస్తారని అంతా భావిస్తున్నారు విద్యార్థికుడు అయిన శ్రవణ్ కుమార్ రెండు వేల పద్దెనిమిదిలో అనూహ్యంగా మంత్రి అయ్యారు ఆయన మాజీ ఎమ్మెల్యే దివంగత కిడారి సర్వేశ్వరరావు కుమారుడు వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన సర్వేశ్వరరావు మంత్రి పదవిని ఆశించారు అయితే ఆయనను మావోయిస్టులు మాటు వేసి మరీ హత్య చేశారు అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కిడారి శ్రావణ్ కుమార్ని ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేశారు ఆయనకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అరకు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు అయితే ఆయన వైసీపీ వేవ్లో మూడవ స్థానానికి పడిపోయారు ఇక అరకు నుంచి మెజారిటీతో వైసీపీ అభ్యర్థి చెట్టి ఫల్గునా గెలిచారు రెండవ స్థానంలో సిఆర్ఏ దొర నిలిచారు ఇక ఆయన వైసీపీలో ఉంటూ టికెట్ రాక రెబల్గా నాడు పోటీ చేస్తే మంచి ఓట్లు లభించాయి దాంతో ఆయన్ని పార్టీలోనికి తీసుకొని అరకు టీడీపీ ఇన్ఛార్జిగా టీడీపీ హైకమాండ్ నియమించింది అంటే వచ్చే ఎన్నికల్లో సిఆర్ దొన్ను ద్వారా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్నమాట ఇక అరకు ఎంపీగా శ్రవణ్ కుమార్ని బరిలోకి దించనున్నారు మరి శ్రవణ్ ఎమ్మెల్యేగానే గెలవలేదు ఎంపీగా గెలుస్తారా అన్నది చర్చగా మారింది అయితే టీడీపీకి అరకు ఎంపీ క్యాండిడేట్ ఎవరూ లేరట గత ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ పోటీ చేసి ఓడిపోయారు అంతకుముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి పోటీ చేసి ఓడిపోయారు ఇక కిషోర్ చంద్రదేవ్ రాజకీయాల నుంచి విరమించుకున్నారు సంధ్యారానికి సాలూరు అసెంబ్లీ టికెట్ని ఇచ్చారు ఈ నేపథ్యంలో కొత్త ముఖం యువకుడు అని కిడారిని ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించారు కిడారి సర్వేశ్వరరావు పట్ల ఉన్న సానుభూతి ఏమైనా ఈ ఎన్నికల్లో పనిచేస్తుందా అన్నది చూడాలి మరి అరకు ఎంపీ సీటు ఈసారైనా టీడీపీకి దక్కుతుందో లేదో